हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 531 पॉइंट्स डाउन आई 48,348 दगर क्लोज अयिते, निफ्टी 133 पॉइंट्स डाउन आई 14,239 दगर क्लोज अवडम जरिगिंदी। ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈరోజు మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది। ఇండియా అలాగే చైనా బలగాల మధ్యలో క్లాష్ జరిగింది నార్త్ సిక్కింగ్ లో అని మొదట అప్డేట్ రావడం జరిగింది అన్నమాట। కాసేపటికి ఇంకొక అప్డేట్ రావడం జరిగింది। ఇది ఈ రోజు జరిగింది కాదు, 20 జనవరిన జరిగిందని వితిన్ మినిట్స్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ డేటాని అయితే పబ్లిష్ చేయడం జరిగింది। సో దీని తర్వాత కాసేపటికి ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే అఫీషియల్ గా ఒక అప్డేట్ చేశారు। ఎస్, ఇరు బలగాల మధ్యలో క్లాష్ జరిగిందన్నమాట, వాస్తవమే జనవరి 20న క్లాష్ అయితే జరిగింది। కాకపోతే దాని తర్వాత అది సెటిల్ అయితే అయిపోయింది। మోస్ట్ ఆఫ్ ద మీడియా హౌసెస్ లో ఈ న్యూస్ అనేది ఇంకా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు। ప్రెజెంట్ అలాంటి పరిస్థితులు లేవని ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే అప్డేట్ చేశారు। ఇలా వచ్చిన రిపీటెడ్ అప్డేట్స్ తో మార్కెట్ లో హై వోల్టాలిటీ అయితే నెలకొంది। నిన్నటి వీడియోలో కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఉంటుంది, కాకపోతే 14,500 లెవెల్స్ పైన నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించాలనుకున్నాం। అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ డేటాని ప్రీవియస్ డేస్ నుంచి మనం గమనిస్తూ వస్తే, సో ప్రీవియస్ గా చాలా డేస్ వరకు కూడా ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటూ వచ్చారు। సో మార్కెట్ కొంత హైయర్ లెవెల్స్ కి వెళ్తున్నా సరే మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించినా ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటూ వచ్చేసరికి అగైన్ స్ట్రాంగ్ రికవరీ మార్కెట్ లో కనిపిస్తూ వచ్చింది। కాకపోతే ఫ్రైడే మనకి ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ అయితే మూవడం జరిగింది। అండ్ ఈవెన్ ఈ రోజు కూడా ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటున్నారు। అండ్ ఈవెన్ ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ కూడా ఉండేసరికి ఇండెక్స్ అండ్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో ఎక్కువ స్పెక్యులేషన్ మనకు కనిపిస్తుంటుంది। కాబట్టి నేను ప్రీవియస్ గా కూడా మీకు సజెస్ట్ చేసింది, నార్మల్ టైమ్స్ లో మెయింటైన్ చేస్తున్న క్వాంటిటీ కంటే కూడా ట్రేడింగ్ క్వాంటిటీని తగ్గించడానికి ప్రయత్నించండి। నిఫ్టీ ఫాల్ అయిన 133 పాయింట్స్ లో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే 86 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది। బికాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రోడక్షన్ లో మోర్ దాన్ 5.5% దగ్గరగా ఫాలో అవడం జరిగింది। ప్రీవియస్ గా కూడా చాలా కంపెనీస్ కు సంబంధించిన రిజల్ట్స్ లో ఏ కంపెనీస్ అయితే బెస్ట్ గా పర్ఫామ్ చేశాయని రిజల్ట్స్ వచ్చాయో వాటిల్లో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది। సో ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ అలాగే బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తున్నాయి అండ్ వాళ్ళు ఎంత టార్గెట్ ప్రైస్ ని మెన్షన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన గమనించవచ్చు। సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, నియర్ టర్మ్ లో ఉన్న సపోర్ట్ ఏంటని మనం గమనిస్తే 1800 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ గా అయితే కనిపిస్తుంది। సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తుంటే, సో ఇలా వస్తున్న ఫాల్లో 1800 లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంత క్వాంటిటీని యాడ్ చేసుకోవడం అనేది లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే కొంత బెటర్ ఐడియా అవుతుంది। బట్ టెలికామ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎలాన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ చెప్తున్నది ఆల్రెడీ ఎలాన్ మస్క్ చేస్తున్న బిజినెస్ తో తను వరల్డ్ లోనే రిచెస్ట్ పర్సన్ అయ్యారు। సో నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ గా స్టార్ లింక్ అని చెప్తున్నారు। దీనికోసం స్పేస్ ఎక్స్ అనే కంపెనీ 1000 శాటిలైట్స్ దగ్గరగా ఆల్రెడీ లాంచ్ చేసిందని చెప్తున్నారు। సో ఈ స్టార్ లింక్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తుంది। వీళ్ళు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఫ్యూచర్ లో డిమాండ్ చైనా అలాగే ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుందని, జియో ఎలాగైతే ఇండియాలో ఉన్న ఎగ్జిస్టింగ్ టెలికామ్ బిజినెస్ ని డిస్రప్ట్ చేసిందో అలాగే ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్ అనే ఒక కంపెనీ కమింగ్ డేస్ లో చైనా, ఇండియా అండ్ యూకే, కెనడా ఇలాంటి పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ లో ఉన్న టెలికామ్ నెట్వర్క్ ని, టెలికామ్ ఆపరేటర్స్ ఒక బిజినెస్ అయితే డిస్టర్బ్ చేయబోతుందని వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ లో అయితే మనకి డేటా పబ్లిష్ అవడం జరిగింది। సో ఇది ఒక అప్డేట్. సో దీని కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలో అయిందని నేను చెప్పట్లేదు, కాకపోతే టెలికామ్ స్పేస్ రిలేటెడ్ గా గ్లోబల్ గా జరుగుతున్న డేటాను కూడా మీతో షేర్ చేయాలని ఈ అప్డేట్ ని షేర్ చేశాను। నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా మనకి ప్రీవియస్ గా జరిగిన అప్డేట్స్ అన్నింటిని ఒకసారి మాట్లాడుకుంటే, ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగిన డీల్ కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ సెబీ వాళ్ళు ఇచ్చారు, నెక్స్ట్ ఎక్స్చేంజెస్ కూడా అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది। సో వీళ్ళందరూ అప్రూవల్ ఇచ్చేసారు కాబట్టి ఫైనల్ గా వీళ్ళు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకుంటే ఈ డీల్ అనేది ఫైనల్ అయిపోతుంది అనమాట। సెబీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అమెజాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది, మేము దీని మీద లీగల్ గా ఫైట్ చేయబోతున్నామని। సో దీని రిలేటెడ్ గానే ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ వాళ్ళు ఒక పిటిషన్ వేశారని, సో ఢిల్లీ హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేశారని, జనవరి 28న హీరింగ్ అయితే ఉంటుందని మనకైతే అప్డేట్ రావడం జరిగింది। సో దీంతో ప్రీవియస్ డేస్ నుంచి కూడా అప్పర్ సర్క్యూట్స్ లోకి వెళ్తున్న స్టాక్ ప్రైస్ కాస్త ఇవాళ డే హై నుంచి నియర్లీ 10% దగ్గరగా ఫాలో అవడం జరిగింది। నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి ఐపీఓ ఒక అలాట్మెంట్ స్టేటస్ గురించి మాట్లాడుకోవాలి, మీకు ఐపీఓ అలాట్ అయిందా లేదా అనేది ఈ వెబ్సైట్ కు వచ్చి చెక్ చేయాల్సి ఉంటుంది। సో ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను, బట్ మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ప్రెసెంట్ ఐఆర్ఎఫ్సి ఐపీఓ అయితే మీకు కనిపించదు, బట్ ఎప్పుడైతే ఆ డేటా మీకు అవైలబిలిటీలోకి వస్తుందో ఆ లింక్ నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేసి ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అని నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను। అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే 1,53,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్లో। ఇవాళ ఈవెన్ మార్కెట్ వీక్ గా ఉన్న అరబిందో ఫార్మా ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది, బికాస్ అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన 3 యాంటీబయాటిక్స్ కి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన పిఎల్ఐ స్కీమ్స్ కింద అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది। దీంతో ఇండియన్ యాంటీబయాటిక్ స్పేస్ లో అరబిందో ఫార్మా వాళ్ళు లీడర్ గా మారబోతున్నారని అయితే మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఈ రోజు అప్డేట్ చేయడం జరిగింది। బట్ ఇది మీరు గమనిస్తే జనవరి 22 నే మనకి మార్కెట్ లోకి అయితే రావడం జరిగింది। సో నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఈ డెవలప్మెంట్ అనేది అరబిందో ఫార్మాకి పాజిటివ్ గా ఉంటుందని కూడా,
22nd January 2020 అరౌండ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రాసిమ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు 5,000 crores దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ 5 ఇయర్స్ లో చేసి పెయింట్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నారని వీళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేశారు. అండ్ దాని రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేసి కూడా మేము ఇలా పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవబోతున్నాం, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయని కూడా కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేసి మరి క్వశ్చన్స్ ని తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ దానికి కొన్ని ఆన్సర్స్ కూడా వీళ్ళు చేశారు. సో అలా వీళ్ళు పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవబోతున్నారని వచ్చిన అప్డేట్ తో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా గ్రాసిమ్ ని రీరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యుయేషన్స్ కొంత బెటర్ అవుతాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ప్రెసెంటే స్టాక్ ప్రైస్ లో అయితే బయింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఇలా ఎంటర్ అవుతుండేసరికి మోస్ట్ ఆఫ్ ద పెయింట్ కంపెనీస్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్స్ కానీ, బర్జర్ పెయింట్స్ కానీ, నెర్లాక్ కానీ, ఎక్సో నోబుల్ కానీ 3-6% వరకు వాటిలో అయితే ఫాల్ కనిపించడం జరిగింది. కాకపోతే ఒకసారి గూగుల్లో షెర్విన్ విలియం అలాగే బర్జర్ పెయింట్స్ అని సెర్చ్ చేయండి, లార్జెస్ట్ పెయింట్ కంపెనీ వరల్డ్ వైడ్ గా. సో వీళ్ళు ఇండియాలో వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలోనే మేము 1 ప్లేయర్ అవ్వాలనుకుంటున్నామని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. బట్ అలా స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాలకే వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని బెజర్ పెయింట్స్ వాళ్ళకి సెల్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇండిగో పెయింట్స్ రిలేటెడ్ గా చేసిన డెడికేటెడ్ వీడియోలో మనం క్లియర్ గా మెన్షన్ చేసింది, ఇండియన్ పెయింట్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే బ్రాండ్ క్రియేషన్ అలాగే టింటింగ్ మిషన్స్ రిలేటెడ్ గా హై ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది. వన్స్ వాటిని దాటుకొని బిజినెస్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఇండియాలో ఆల్రెడీ మంచి బ్రాండ్ ఇమేజ్ ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ అన్ని కూడా పెయింట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. పెయింట్ ఇండస్ట్రీలోకి రావడం వేరు, పెయింట్ ఇండస్ట్రీలో నిలబడడం వేరు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు అలా నిలబడగలిగినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాం, వొడాఫోన్ ఐడియాలో నియర్లీ 11% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తున్నారు. ఈవెన్ ఆదిత్య బిర్లా గ్రూప్ కు సంబంధించిన మెటల్ అలాగే సిమెంట్ కంపెనీస్ లో కూడా వీళ్ళు వాటాన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇండివిజువల్ గా వీళ్ళు కెమికల్స్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్ వీటిల్లో కూడా వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు. నెక్స్ట్ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. ఈ బడ్జెట్ లో ఏ సెక్టార్ అలాగే స్టాక్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చేసిన వీడియోలో స్క్రాపేజ్ పాలసీ గురించి నేను మీకు అప్డేట్ చేశాను. సో ఆ స్క్రాపేజ్ పాలసీలో కూడా ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని ఆ స్టాక్ నేమ్స్ ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అలాగే గ్రీన్ ట్యాక్స్ అంటూ కూడా ఓల్డ్ వెహికల్స్ మీద ట్యాక్స్ వేసే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబోతుంది. వీటి రిలేటెడ్ గా ఎక్కువ అడ్వాంటేజ్ పొందబోయే కంపెనీస్ టాటా మోటార్స్, అశోక్ లీలాండ్, ఐషర్ మోటార్స్, వీటి రిలేటెడ్ గా కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఇది ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. యాక్చువల్ గా బడ్జెట్ లో ఈ స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ కాదు. సో మనం బడ్జెట్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్న వీడియోలోను అండ్ ఈవెన్ టెలిగ్రామ్ అండ్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా స్క్రాపేజ్ పాలసీ గురించి రిపీటెడ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. సో ఆల్రెడీ వాటి రిలేటెడ్ గా స్టాక్స్ అయితే ర్యాలీ అయ్యాయి. బట్ ఇలా గ్రీన్ ట్యాక్స్ అంటూ ఫర్దర్ గా ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్స్ తీసుకుంటూ ఉండేసరికి ఓల్డ్ వెహికల్స్ రిలేటెడ్ గా ఇది కూడా ఆటో సెక్టర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ లార్సెన్ టూబ్రో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1.8% దగ్గరగా డ్రాప్ అవడం జరిగింది. కాకపోతే వీళ్ళ ప్రాఫిట్స్ ని గమనిస్తే వీళ్ళు 2,467 crores గా వీళ్ళ ప్రాఫిట్ ని నమోదు చేయడం జరిగింది. అది ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే 5% దగ్గరగా గెయిన్ అవడం జరిగింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ వీళ్ళ ఆర్డర్ బుక్ 3,31,000 crores అని చెప్తున్నారు. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 76% గ్రో అయింది అనమాట. బికాస్ ఇంత పెద్ద ఆర్డర్ బుక్ వీళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడు మెయింటైన్ అవ్వలేదు. ఓవరాల్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇది స్టాక్ ప్రైస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి మాట్లాడాలి. సో దీని గురించి మాట్లాడే ముందు ఇది ఆల్రెడీ మేము హోల్డ్ చేస్తున్న కంపెనీ. సో దీని రిలేటెడ్ గా నేను ప్రీవియస్ గా కూడా నేను మీకు ఒకసారి అప్డేట్ చేశాను. వీళ్ళ సెగ్మెంట్ వీళ్ళు తయారు చేసిన స్టీల్ స్ట్రక్చరల్ పైప్స్ లో వీళ్ళు మార్కెట్ లీడర్ అనమాట. సో వీళ్ళు ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయని వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఒక ఇమేజ్ ని తీసుకొని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ క్వార్టర్ లో వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని కూడా మనకి ఇమేజ్ లో కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 23% గ్రో అయితే వీళ్ళ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 78% గ్రో అవడం జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్రీవియస్ గా 25 డేస్ ఉంటే ఇప్పుడు 8 డేస్ అయింది అనమాట. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఐ థింక్ ఛానల్లో నేను ఇప్పుడు డిస్కస్ చేయలేదు, బట్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి నేను కమింగ్ డేస్ లో ఛానల్ అయితే కవర్ చేస్తాను. సో వీళ్ళు వేటిలో ఎంతెంత పర్సెంట్ సేల్స్ చేస్తుంటారు, వీళ్ళ బిజినెస్ ఏంటనేది కూడా నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రేపు అయితే హాలిడే. సో ఇది 27th January సంబంధించిన లెవెల్స్. సండే రోజు వీడియోలో ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ చాలా దూరంగా ఉన్నాయి, ఇంత రేంజ్ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారు. మార్కెట్ లో కమింగ్ డేస్ లో వోలటైలిటీ ఉంటుందని నేను వీడియోలో మెన్షన్ చేసిన రీజనే కారణం. ఈ లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ అయ్యాయని ఈ రోజు ఇంట్రోడేలో మీరు గమనిస్తే ఈ రోజు నిఫ్టీ లోయెస్ట్ 14,220 అండ్ హైయెస్ట్ 14,490 అనమాట. ఈవెన్ క్లోజింగ్ చూస్తే 14,239 లోయెస్ట్ లెవెల్, ఈవెన్ క్లోజ్ అయిన లెవెల్ మన సపోర్ట్ కి దగ్గరగానే ఉంటుంది. అండ్ హైయెస్ట్ గా వెళ్ళిన లెవెల్ 14,490 నియర్ టు 14,500 వరకు వెళ్ళి అక్కడ నుంచి ఫాలో అవడం జరిగింది. బట్ ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్ మనం అనుకుంటున్న సపోర్ట్ కి దగ్గరగా ఉంది కాబట్టి, ఈవెన్ నియర్ గా క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్ గా వచ్చే ఫాల్లో నేను 14,170 దగ్గర సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. ఇవి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్సే. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా అని మాట్లాడుకుందాం. సండే రోజు చేసిన వీడియోలో మనం అనుకుంది 14,000 to 14,800 ఇది ఒక ఇంపార్టెంట్ రేంజ్ గా కనిపిస్తుందని.
కాకపోతే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 14,000 అయితే దగ్గరగానే ఉంటుంది, బట్ 14,800 అనేది కొంత దూరంగా ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ సైడ్ ఇంట్రాడేలో అలాగే ఓవరాల్ గా ఫిబ్రవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో, ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఎక్కడ ఎక్కువగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనేది మీరు గమనిస్తే 14,500 దగ్గర మనకు ఆ డేటా కనిపిస్తుంటుంది. కాబట్టి 14,800 కంటే ముందుగా మనం 14,500 ని కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. సో 14,500 అబో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.